తిరుపతిలో సర్పంచుల సమర శంఖారావం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, గ్రామ పంచాయతీల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో సర్పంచుల సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతిలోని అలిపిరి గరుడకూడలి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సర్పంచులు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సమర శంఖారావం పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టేలా ఈ నెల 18-19న జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అనుకూలంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సర్పంచులు భారీగా తరలివచ్చారు. కానీ సర్పంచులు చేపట్టిన సమర శంఖారావానికి పోలీసుల అనుమతి లేదంటూ తిరుపతి పోలీసులు భారీగా పోలీసులు మోహరించి ఈ అలిపిరి సమీపంలో ఈ సర్పంచులు కాలినడకన తిరుమలకు వెళ్లకుండా ఉండేలా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచే భారీగా పోలీసులు ఈ అలిపిరి ప్రాంతానికి చేరుకున్నారు. కానీ అలిపిరి సమీపంలో పోలీసులు భారీగా మోహరించడంతో సర్పంచులు తమ నిర్ణయాన్ని మార్చుకొని వేరే వివిధ ప్రాంతాలలో సర్పంచులంతా ఉండి అందరూ ఒక్కసారిగా అలిపిరి వద్దకు చేరుకొని ఇక్కడి నుంచి పాదయాత్ర చేపట్టాలని ముందు చేసుకున్న నిర్ణయానికి మార్చుకొని వాళ్ళు మార్చారు. కానీ పోలీసులు దాన్ని గమనించి ఏ ప్రాంతాలలో వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన సర్పంచులు ఉన్నారన్న సమాచారం తెలుసుకొని అక్కడికే వెళ్ళి సర్పంచులను అరెస్ట్ చేశారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున రూయా ఆసుపత్రిలో ఉన్న సర్పంచులను అరెస్ట్ చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, అలిపిరి దగ్గర పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సర్పంచులు రుయా ఆసుపత్రిలో ఉన్న మహిళా సర్పంచులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కొంతమంది మాత్రం మేము సర్పంచులం కాదని చెప్పి పోలీసులకు వివరిస్తున్నప్పటికీ సర్పంచులు కాకపోతే స్టేషన్కి తీసుకెళ్తాం, అక్కడ విచారిస్తాం, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం అంటూ సామాన్యుని కూడా అరెస్ట్ చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రూయా ఆసుపత్రి కానీ అదేవిధంగా అలిపిరికి సమీపంలో ఉన్న ఇటువైపు బాలాజీ బస్టాండ్ సమీపంలో కానీ అదేవిధంగా ఇటువైపు జూలాజికల్ పార్కు రహదారి ప్రాంతంలో కానీ ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సర్పంచులుగా అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి చేరుకున్న సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవీపీ రాజేంద్ర ప్రసాద్ను కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా విశాఖ నుంచి వచ్చిన వారు కానీ, తూర్పుగోదావరి నుంచి వచ్చిన వారు కానీ, అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వారు, ఇటు కడప జిల్లా నుంచి వచ్చిన ఇట్లా పలువురిని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన సర్పంచులందరినీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. కానీ మేము సర్పంచులు కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ రూయా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చామని కొంతమంది చెప్తున్నారు, అయ్యప్ప స్వాములతో కలిసి దర్శనానికి వచ్చాము అని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తెల్ల చొక్కా వేసుకున్న వారు కానీ, కాళ్ళల్లో చెప్పులు లేకుండా ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని సర్పంచులుగా అనుమానించి తీసుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్కు. కానీ అటు రాజేంద్ర ప్రసాద్ను కావచ్చు, సర్పంచులుగా భావించి అదుపులోకి తీసుకున్న వ్యక్తులను కావచ్చు, ఏ ప్రాంతానికి ఏ స్టేషన్కు తరలించారన్న అంశంపై కూడా స్పష్టత లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. స్వప్న, ఓవర్ టు స్టూడియో.